ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను విస్మరిస్తూ పాలకులు ఉన్న నేటి రోజుల్లో ఓ జెడ్పీటీసీ తన సొంత ఫ్లాట్ను సైతం అమ్మి రోడ్డును వేయించడం విశేషం. ఆమె ఎవరో కాదు, రంగారెడ్డి జిల్లా చెవెల్ల జెడ్పీటీసీ శైలజారెడ్డి. వివరాల్లోకి వెళ్తే, ప్రజల డబ్బును తమ జేబుల్లోకి మళ్లించుకొని ఉన్న లీడర్లు కానీ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు సొంత ఫ్లాట్ను అమ్మి ఆ డబ్బుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు జెడ్పీటీసీ శైలజారెడ్డి. ప్రజలకు ఎన్నో హామీలిచ్చి టీఆర్ఎస్ నుంచి చెవెల్ల జెడ్పీటీసీగా గెలుపొందారు. చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నించినా ప్రభుత్వ నిధులు రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చేందుకు చెవెల్లలోని బీజాపూర్ రహదారి పక్కన ఉన్న తన ఫ్లాట్ను విక్రయించారు. దీంతో వచ్చిన 22 లక్షల రూపాయలను మండలంలో అభివృద్ధి పనులకు కేటాయించారు. మొదటి కార్యక్రమంగా చెవెల్ల మండలం తంగేడుపల్లి ఆమ్లెట్ గ్రామము మడికట్టు గ్రామంలోని 3 లక్షలతో రైతుల పొలాలకు వెళ్లే రోడ్డు పనులకు వాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మడికట్టు గ్రామంలో భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. జేసీబీతో పనులను ప్రారంభం చేయడంతో ఎంతో సంతోషకరంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు బోర్డర్ అంటే పెట్టిండే కదా సత్యన్న, దానికోసం తీసుకున్నారు. కానీ పనిచేస్తే పనిచేస్తారు కదా, ఇదే జాగాని చూపించి నేను జెడ్పీటీసీగా మెంబర్గా 4.5 ఇయర్స్ బ్యాక్ ఎన్నుకోబడడం జరిగింది. అప్పుడు ఎన్నుకున్నప్పుడు నేను ప్రతి విలేజ్లో ప్రతి ఇల్లు తిరిగితే చాలా వరకు వాళ్ళ సమస్యలు అని చెప్పారు. కానీ అది ఆమ్లెట్ విలేజెస్ సహా 50 విలేజెస్లలో చాలా మోస్ట్లీ అన్నీ తిరిగిన. కానీ నేను ఇప్పుడు జెడ్పీటీసీగా ఎన్నుకోబడిన తర్వాత అయితే నేను కనీసం 20 ఊర్లలో కూడా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క పని కూడా చేయలేని పరిస్థితులలో ఉండే కాబట్టి నేను ఏం చేసినా అది ఉన్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టును ఆశ్రయించి మాకు 540 క్రోర్స్ అది సినరేజ్ అమౌంట్ వచ్చిందంటే దానిపైన అది హైకోర్టును ఆశ్రయించడం జరిగితే వాళ్ళేం చెప్పారు, 2 నెలల్లో అది ఈ అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పారు. కానీ సంవత్సరం గడిచిపోయింది కానీ ఇంతవరకు ఆ డబ్బులేం రిలీజ్ చేయలేదు. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా మాకు జెడ్పీటీసీగా ఎలక్ట్ చేయబడినా కూడా అసలు ఏమీ నిధులు అనేటివి రావడం జరుగుతలేదు. కాబట్టి నేను ఒక నిర్ణయం ఏం తీసుకోవడం జరిగిందంటే మా హస్బెండ్ సహకారంతో నా సొంత ప్రాపర్టీ ఒకటి అమ్మేసి చేశానన్నా ప్రభుత్వంలో ఏమైనా కనువిప్పు కలిగి ఆ నిధులు ఏమైనా రిలీజ్ చేస్తారేమో అనుకొని నిర్ణయం తీసుకొని ఆ ప్లాట్ అమ్మితే 22 లక్షల అమౌంట్ వచ్చింది. అట్లాంటి వాటిని పెట్టుకో ఇట్లాంటి ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి రోడ్లు
జడ్పీటీసీ ఉన్నప్పుడు ఈమె ఊరికి వచ్చినప్పుడు హామీ ఇచ్చింది. ఇది మన రైతుల భూమి భూమికి తగు లేకుండే అప్పుడు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆమె సంత డబ్బులు పెట్టి ఆమె ఇప్పుడు జేపీనికి వచ్చింది. ఇప్పుడు మాకు అదే సంతోషం. మాకు ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉన్నది. రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు.